హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిథిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు కదా. ఈ 6 కంటెస్టెంట్స్ యొక్క అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ వీక్ కొత్త చీఫ్గా ఎవరు వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది, అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ చీఫ్గా నిఖిల్ ఉన్నాడు, ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే సెకండ్ చీఫ్గా ఎవరు వస్తున్నారంటే సీత సెకండ్ చీఫ్గా రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, సీత క్లాన్లో వచ్చేసి ఆదిత్య ఓం, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక ఈ 5 కంటెస్టెంట్స్ అయితే సీత క్లాన్లో ఉంటారు. అలాగే నిఖిల్ క్లాన్లో వచ్చేసి యాస్మిగౌడ, సోనియా, మణికంఠ, పృథ్వీరాజ్ ఈ 4 కంటెస్టెంట్స్ నిఖిల్ క్లాన్లో ఉంటారు. ఫ్రెండ్స్, సీత చీఫ్ అయ్యింది కదా, దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 29% ఓటింగ్ అయితే నమోదైంది, ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది, ఈమెకు 16% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు, ఇతనికి 15.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఆదిత్యకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఇతనికి ఎందుకు ఇంత ఓటింగ్ వస్తున్నదంటే సోనియా మీద కొంతమంది ఆడియన్స్ అయితే పగ కట్టారు, ఈమె ఈ వీక్ ఎలాగైనా ఎలిమినేట్ అవ్వాలి. సో ఈమె ఎలిమినేట్ కావాలంటే ఆదిత్య ఓంకి ఓట్స్ వేసామంటే ఆటోమేటిక్గా ఈమె అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అని మన ఆడియన్స్ అయితే ప్లాన్ గీసుకొని మొత్తం అందరూ ఎక్కువగా ఆదిత్య ఓంకి అయితే ఓట్స్ అయితే వేస్తున్నారు. సో ఆదిత్య ఓంకి ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే 4th ప్లేస్లో మణికంఠ ఉన్నాడు, మణికంఠకి 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, మణికంఠ యొక్క ఓటింగ్ మార్నింగ్కి ఇప్పుడుకి చూసుకుంటే మణికంఠ యొక్క ఓటింగ్ కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే 5th ప్లేస్లో సోనియా ఉన్నది, సోనియాకి 12% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు, పృథ్వీరాజ్కి 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, మణికంఠ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. సోనియా, పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏ పోల్లో చూసా కూడా సోనియా, పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్సే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వీక్ సోనియా లేదా పృథ్వీ ఈ 2 కంటెస్టెంట్సే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలి. బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే సోనియా బిగ్ బాస్ ముద్దు బిడ్డ కదా, ఈమె డేంజర్ జోన్లో ఉందని బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. మరి మీరు ఆదిత్య ఓం ఎలిమినేట్ కావాలనుకుంటున్నారా, లేక సోనియా లేదా పృథ్వీ, వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.